రైట్ సూర్యాపేటలో బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దాదాపుగా హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్లకు గర్వంగా గౌరవంగా సాగనంపుకొని కావాల్సిన అద్భుతమైన శ్మశాన వాటికల్ని, వైకుంఠ ధామాల్ని, సిమెట్రీల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరం కూడా సూర్యాపేటలో ఆత్మ గౌరవంతో తలెత్తుకుని బతికే పద్ధతుల్లో ఒక మంచి సూర్యాపేటను తయారు చేసుకున్నాం. మరి మనకి ఇవాళ ఇంత అద్భుతంగా ఇన్ని వరాలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇవాళ మనం చేసుకున్న ప్రగతిని మాట్లాడుకుంటూనే తప్పకుండా జరిగిన విషయాల్ని, జరుగుతున్న విషయాల్ని కూడా మనం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవాళ జిల్లాను చేయడమే కాదు, చేసిన జిల్లా ప్రకటన చేసి ఆగకుండా తెల్లవారు నుంచి అమల్లోకి తెచ్చి ఇవాళ సూర్యాపేటకే తలమానికంగా అద్భుతమైన భవన నిర్మాణాన్ని చేపించి ఈరోజు మనకు అంకితం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మీరు కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనకు మంచినీళ్ళు ఇచ్చి మనల్ని కాపాడిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ చప్పట్ల ద్వారా బ్రహ్మాండంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అన్నిటికీ మించి ఈ జిల్లాను సస్యశ్యామలం చేసి మళ్ళీ వ్యవసాయ రంగంలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సూర్యాపేట ప్రజలకి ఒక రెండు మూడు చిన్న కోరికలు ఉన్నాయన్నా, దయచేసి మీరు అవి కూడా మీ నుంచి వరాలు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు వస్తే మాకు తప్పకుండా ఏదో ఒకటి వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు మా వాళ్ళందరూ. మరి యువకులు ఎక్కువగా ఉన్నారు, మా యువత కొరకు బ్రహ్మాండమైన ఒక స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ కావాలని చెప్పి కోరుతున్నారు. ఒక స్పోర్ట్స్ స్కూల్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తూ ఉన్నా. అదేవిధంగా మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఉంటే అది కూలిపోయే దశలో ఉంది, తప్పకుండా దాని నూతన భవనాలకు కూడా తమరు మంజూరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా కళాభారతి సూర్యాపేట ఆడియన్స్ సెంటర్ అని సీఎం ముఖ్యమంత్రి గారే నాకు చాలాసార్లు చెప్పేది, 20 ఏళ్ల కిందనే కలిసినప్పుడు, మీ సూర్యాపేట ప్రజలు కొత్తదనాన్ని స్వీకరించడంలో ముందుంటారు, చైతన్యవంతులు. తప్పకుండా ఆడియన్స్ కల్చర్ ఎవరైనా చెప్పితే వినే లక్షణం ఉంటుంది, సూర్యాపేటకు ఆడియన్స్ కల్చర్ ఉన్న పట్టణం అని చెప్పి తమరే చెప్పిండ్రు. కానీ ఇప్పటికీ